ప్రజల మధ్యకు పంపాడు వెళ్ళండి ఒక ఇంటికి వెళ్ళండి సమాధానం అని చెప్పండి అది ఒకవేళ గోధుమలతో నిండిన ఇల్లు అయితే మీ మున్న లోపల చేర్చుకుంటారు అది గురుగులైతే మీ సమాధానం తిరిగి వస్తుంది మీరు ఏం చేయాలి ఇంటిని ఆ పట్టణాన్ని వదిలి వెళ్ళేటప్పుడు పాదూడి ఎక్కడ దులపబడిందో అక్కడ స్వదమ గుమర్రాల కంటే భయంకరమైన శిక్ష వారి మీదకు వస్తుందని నువ్వు తీర్పు తీర్చేశావు తీర్పు జరుగుతుంది ఇప్పుడు న్యాయాధిపతి ఆయన తన వారిని పంపాడు సేవకులను పంపాడు అంటే మీరు ఏమనుకుంటున్నారు ఒక న్యాయాధిపతి అడ్వకేట్ కమిషనర్ను పంపుతాడు అది సివిల్ గొడవ అయితే అది పొలమైనా ఇల్లు అయినా అక్కడికి వెళ్ళి అతను ఏ రిపోర్ట్ ఇస్తాడు అదే ఫైనల్ అతను ఈక్వల్ టు జడ్జ్ దేవుడు కూడా వాకిట నిలిచాడు అంటే ఆయన స్వయంగా దిగాడని కాదు ఆయన పక్షాన ఆయన సేవకులు ఆయన దోతలు ప్రతి వాకిట ఉన్నారు ప్రతి వాకిట ఉన్నారు ఆ వాకిట నిలిచినప్పుడు చేర్చుకున్నవాడు గోధుమ తిరస్కరించిన వాడు గొంతకల్లు ఆయన కొట్టారు చూసారా పాద ధూలెక్కడ పడిందా పడింది అది కురుగు కట్టలు కట్టాడా ఆల్రెడీ కట్ట కట్టబడింది ఏమనుకుంటున్నారు ఇప్పుడు జరుగుతున్నది ఏమనుకుంటున్నారు యవన్ సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం ఇప్పుడు ఈ లోకమునకు ఏం జరుగుతుంది తీర్పు జరుగుతుంది పంపాడు దాన్ని కోత అన్నాడు కోత వేరు తీర్పు వేరు కదా కోతలో జరుగుతున్నదే తీర్పు ఇది గోధుమ ఇది గురుగు ఇది గోధుమ ఇది గురుగు సెపరేషన్ అదే తీర్పు ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది మొదటి కొరింది ఆరవ అధ్యాయం రెండవ వచనం పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా అన్నాడు లోకానికి తీర్పు తీర్చి ఆ దేవదోతలు ఎవరు పరిశుద్ధులు చేత చేతబట్టుకుని వెళితే ఆ వాక్యమును అంగీకరించిన వారు గోధుమలుగా దేవుని కొట్లలో కొట్టు అనగానే సంఘం అండి నా కొట్లో కూర్చోండి అంటే సంఘంలో చేర్చబడతారు దేవుని మాట విని ఎవడి బాప్తిజం పొందిన ప్రతివాడు ఎక్కడ చేర్చబడతాడు దేవుని కొట్టు దేవుని దేవుని బండాగారం దేవుని ధాన్యాగారం నా కొట్లో చేర్చండి ఆ ఎవడైనా ఎదురు తిరిగితే పాద దూళి దులిపేయండి సదమ గుమర్రాల పట్టణాల గత్తే దీనికి ఎత్తికంటే అన్నాడు దీనికి గతికంటే అంటే ఎప్పుడైతే సేవకులు వెళ్ళారది కోతండి ముందుగా గురుగులు ముందుగా గోధుమలు కూర్చబడుతున్నాయి నువ్వు మంచి గోధుమవేనా మంచి గోధుమవేనా అయితే సంఘంలోకి ప్రవేశిస్తాం ఈ మూడు దినాలు ఏమండి సభలు పెట్టేశారు మా వాళ్ళకి డబ్బులు అనుకోకండి ఒక న్యాయాధిపతి పంపాడండి అడ్వకేట్ కమిషనర్ నేనే అడ్వకేట్ కమిషనర్ నేనే నాతో పాటు అడ్వకేట్ కమిషనర్ ముందు ప్రసంగాలు చేస్తున్న వాళ్ళు నిన్న ప్రసంగం చేసిన తమ్ముడు ఈరోజు రేపు ఇక్కడ పరిస్థితిని సమీక్షించి చేర్చుకున్నవాడు గురుగుగా నిర్ణయించి నమ్మిన వానికి జీవము నమ్మని వానికి శిక్ష ఈ తీర్పు తీరుస్తున్నాం ఈ మూడు రోజులు జరుగుతున్నది అదే సపరేషన్ జరుగుతుంది కోత జరుగుతుంది ఆ న్యాయాధిపతి మమ్మల్ని పంపి అడ్వే అడ్వకేట్ కమిషనర్గా మేము ఇచ్చిన రిపోర్ట్ను తీసుకుంటున్నాడు వాకిట నిలిచాడ న్యాయాధిపతి నిలిచాడలేదా నిలిచాడు జరుగుతుంది కోత యుగ సమాప్తి అనగానే రెండవ రాకడికి వెళ్ళకండి యేసుక్రీస్తులువేయబడిన తరువాత శిష్యులు విజృంభించారు ప్రతి పట్టణానికి వెళ్ళారు కోత కోశారు ఆ కోతలో పంట దేవునికి వచ్చింది దేవునికి కొంత పంట ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి ఆలోచించండి ఈరోజు వాకిట నిలిచాడు